అందరికి నమస్కారం. చాలా రోజులైంది. అయ్యో థ్యాంక్ యూ సో మచ్ ఈ ప్రేమకి. థ్యాంక్ యూ సో మచ్. నిజం చెప్పాలంటే చెప్పడానికి చాలా ఉంది లోపల మనసు లోపల. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ హౌ స్వీట్. థ్యాంక్ యూ సో మచ్. డైరెక్టర్ గారు నేను అనుకోలే తను ఇంత బాగా మాట్లాడతారు అని. నాకు తెలుగు తెలుసు బట్ స్టిల్ నేను అంత బాగా మాట్లాడతానో తెలియదు. బట్ నాకు చాలా లోపల ఉంది చెప్పాలని. తను చెప్పింది నిజమే. నేను కూడా చూసినప్పుడు నేను అనుకున్నా అక్కడ లిప్ సింక్ అవ్వలేదు, ఎలా ఉంటుందో వాళ్ళు ఏమనుకుంటారో. ఎందుకంటే నేను ఎప్పుడు ఒక ఫిల్మ్ మీ ముందు తీసుకు వస్తే కూడా నాకు మైండ్లో వాళ్ళందరికీ నచ్చాలి, బికాజ్ దిస్ ఇస్ వేర్ ఐ యాక్చువల్లీ ప్రాపర్లీ బిగాన్. అలా ఉంది నాకు. ఎప్పుడు నేను హిందీకి వెళ్తే వేరే లాంగ్వేజ్లో వెళ్తే కూడా ఇప్పుడు వాళ్ళకి తెలిసింది భానుమతినే. వాళ్ళందరూ మన డబ్ మూవీసే చూస్తారు. సో ప్రేమం తర్వాత నాకు చాలా మంచి మంచి రోల్స్ ఇచ్చి నాకు ఇదో ఇప్పుడు చూసారు కదా ఇదన్నీ. ఐ బయట కూడా అందరు జనాలకి నన్ను తెలిసిందంటే ఇక్కడ తెలుగు నుంచి నాకు మంచి మంచి క్యారెక్టర్స్ ఇచ్చిన డైరెక్టర్స్ వాళ్ళకే ఇదన్నీ నేను సమర్పిస్తాను. సో అలాగే నాకు ఈరోజు మీ ముందు అమరన్తో వచ్చినప్పుడు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే ఇది చాలా మంచి సినిమా. నేను విన్నప్పుడు కూడా ఇది ఒక కథలాగా లేదు, ఇది ఒక మన సినిమాలో ఉంటుంది కదా అలా ఎమోషన్స్ కాదు. ఇది నిజంగానే ఒక సోల్జర్ది జర్నీ. అండ్ దో మనం ఇప్పుడు మేజర్ ముకుంద్ వరదరాజన్ది లైఫ్ ఆ జర్నీ తీసుకుంటే కూడా ఇది మేము కొన్ని రోజుల ముందు ఒక 2-3 డేస్ ముందు మేము ఆర్మీ వాళ్ళు చాలామందికి చూపించినప్పుడు వాళ్ళు చెప్పారు మా లైఫ్ కూడా ఇలానే ఉంది అని. సో వాళ్ళకి ఇది కనెక్ట్ అయింది. అండ్ మనకి తెలియదు కదా సమ్టైమ్స్ మనం డ్రామటైజేషన్ కోసం ఇంకా కొంచెం చూపిస్తాము, బట్ ఇక్కడ ఎంత రియల్గా అక్కడ కాశ్మీర్లో జరుగుతుందో అలానే చూపించారు. అండ్ ఇది నేను చూసి నాకు నచ్చింది. బట్ నా పాత్ర వచ్చేసరికి ఇందుది క్యారెక్టర్ గ్రాఫ్ ఉంది కదా. నాకు ఇలా ఒక ఫిల్మ్లో ఇంత స్ట్రాంగ్గా ఫ్యామిలీ ఏం అనుభవిస్తారు అక్కడ ఉన్న లాంగింగ్ ఇదన్నీ చాలా బాగా డైరెక్టర్ గారి చూపించారు. సో నేను ఇది ఎలా చెప్పాలో తెలీదు. యాజ్ యూజువల్ నేను నమ్ముతాను ఇది బాగుంది అని. నేను మీకు ఈ ఫిల్మ్ తెలుగు తమిళ్ నుంచి తెలుగు తీసుకుని వచ్చినందుకు సుధాకర్ రెడ్డి గారు థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. బికాజ్ నేను దీని ముందు ఒక తెలుగు ఫిల్మ్ చేసే ఐ థింక్ ఒక 2 ఇయర్స్ అయిపోయింది. నేను అనుకున్నా ఎప్పుడు మళ్ళీ నేను వచ్చి మిమ్మల్ని కలుస్తాను అని. ఈ ద్వారా నేను వచ్చి మిమ్మల్ని కలిసినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఉన్ని కొన్ని రోజుల తర్వాత నేను మళ్ళీ తండ్రితో వస్తాను, అప్పుడు మంచిగా ఇంకా మాట్లాడదాం సరేనా. బట్ థ్యాంక్ యూ సో మచ్. నేను ఏ పాత్ర చేసినా నేను ఎక్కడ వెళ్ళినా మీ ప్రేమ నాకు ఎప్పుడో త్రూ ఏదో ఒక ద్వారాతో నేను నాకు వచ్చేస్తుంది. ఆన్లైన్లో అవ్వచ్చు లేదంటే ఎక్కడైనా కలిస్తే అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్కడైనా వెళ్ళి ఎవరైనా తెలుగులో మాట్లాడితే మన వాళ్ళు అలా ఉంటుందా అంత నేను ఇట్స్ బికమ్ పార్ట్ ఆఫ్ మై సిస్టమ్. సో ఐ రియలీ హోప్ మీ అందరికీ నచ్చాలి మా ఫిల్మ్. అండ్ ఇక్కడ వచ్చినందుకు నాగి గారు థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ వెరీ వెరీ స్వీట్ ఆఫ్ యూ. అండ్ శాస్త్రి గారు మీరు రాసిన పాట అంత బాగుందండి. ఐ థింక్ నాకు తమిళ్ కన్నా ఈ తెలుగు లిరిక్సే అంత మధురంగా ఉంది వినడానికి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. 31st అక్టోబర్కి వచ్చేస్తుంది. మీరందరూ చూడాలి, మీరందరికీ నచ్చాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా నేను నాకు ఏదో తమిళ ఫిల్మ్ వచ్చి నేను ప్రమోట్ చేసినట్టే లేదు మీ మీ ప్రేమని చూసి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐఎమ్ రియలీ ఓవర్వెల్మ్డ్. థ్యాంక్ యూ సో మచ్. మీరందరికీ తెలుసు స్టేజ్ మీద మాట్లాడడం నాకు చాలా భయం అని. నేను మెయిన్గా శివకార్తికేయన్ గారి గురించి మాట్లాడడం మర్చిపోయా. ఈ ఫిల్మ్ సూర్య గారికి కాక కాక ఎలా ఉంటుందో అలా ఉంటుంది తనకి. ఐ థింక్ ఒక పెద్ద ట్రాన్స్ఫర్మేషన్ ఉంది దీని తర్వాత. ఇట్ విల్ బీ లైక్ అసలు ఎక్కడ ఎలా మనం చెప్తాము సూర్య గారికి కాక కాక ముందు వెనక అని తర్వాత అని అలాగే ఉంటుంది శివకార్తికేయన్ గారికి కూడా. ఈ ఫిల్మ్ తర్వాత తన ఉన్న ట్రాన్స్ఫర్మేషన్ వేరేలాగా ఉంటుంది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు హావ్ డన్ దిస్ ఫిల్మ్ విత్ శివకార్తికేయన్ గారు. అంతే మీ అందరికీ చెప్పాలని అనుకున్నా. థ్యాంక్ యూ.